నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ ఫస్ట్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్. కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కోవిడ్ సంక్షోభంలో పేదల దీనుల అభాగ్యుల కష్టాలను చూసి ఎవరైతే హృదయంతో స్పందించి వారికి అండగా నిలుస్తున్నారో వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కరోనా సోకి ఆర్థికంగా మానసికంగా కుంగిపోతున్న కుటుంబాలకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారిని గుర్తించి సమాజానికి తెలియజేసి మహోన్నత వ్యక్తుల సహాయాన్ని వారికి చేరవేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పేదల దీనుల మరియు అభాగ్యుల యొక్క కష్టాలను చూసి ఎవరైతే గుండెతో స్పందించి అండగా చేయిస్తున్నారో అటువంటి మహానుభావులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా వాట్ ఐ హావ్ టు సే టుడే కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, దట్ ఈస్ సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ వారు ప్రమాణగట్ చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అవాయిడింగ్ ది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ టు ది పీపుల్. అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నియమ నిబంధనలు కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు ప్రమాణగట్ చేసుకున్నారు. అందులో భాగంగా అతి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎనలేని సేవలు చేస్తున్నారు కరోనా మహమ్మారిని అంతరించేందుకు. రియల్లీ మై హార్ట్ ఫుల్ థ్యాంక్ టు ది ఎంటైర్ పబ్లిక్ సర్వెంట్స్. అంతేకాకుండా కొంతమంది వాలంటీర్లీ ఆర్గనైజేషన్స్, కొంతమంది మహోన్నత వ్యక్తులు, సేవాభావం కలిగిన మానవతావాదులు, కొంతమంది ఇలాంటి కోవకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఎనలేని సేవలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అంతేకాకుండా అతి ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు అందులో భాగంగా అతి ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా ఎనలేని సేవలు చేస్తున్నారు. సేవలంటే ఇక్కడ దే ఆర్ డూయింగ్ డైనమిక్ ప్రొఫెషనల్ డ్యూటీస్ ఫర్ అవాయిడింగ్ ది ఇన్ఫెక్షన్ టు ది కరోనా వైరస్. ఏ విధంగా అంటే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రతినిత్యం మినిట్ టు మినిట్, అవర్ టు అవర్, డే టు డే కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు సంబంధించిన విషయంలో మంచి మంచి విషయాలను పత్రికా రూపంగాను అంతేకాకుండా మీడియా రూపంగా టెలికాస్ట్ చేస్తూ ప్రజల్లో చాలా గొప్ప అవేర్నెస్, మంచి ఎడ్యుకేట్ కూడా చేస్తున్నారు. ఎలా అంటే ప్రజలకు సంబంధించిన లాంగ్వేజ్లోనూ, వాళ్ళ యొక్క స్లాంగ్లోనూ, అంతేకాకుండా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈ యొక్క పత్రికా ప్రచురణ చేయడము, అంతేకాకుండా వీడియో రూపంగా మీడియాలో టెలికాస్ట్ చేయడం అనేది ప్రజలకి చాలా ఈజీగా, అంటే వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వాళ్ళ మైండ్లో ఇంజెక్ట్ చేస్తూ ఆ అర్థమయ్యే రీతిలో ఆ సబ్జెక్ట్ వివరిస్తున్నారు. కాబట్టి ఆ విషయంగాను మీడియా మిత్రులందరూ కూడా, అంటే మీడియా మహానుభావులందరూ కూడా, పత్రికా మహానుభావులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అంతేకాకుండా ఇటీవల ఒక విషయాన్ని చూశాను నేను, ఎక్కడో ఒక చోట ఒక కుటుంబానికంతా కూడా కరోనా వైరస్ బారిన పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి తరుణంలో ఆ యొక్క ఫ్యామిలీ దగ్గరికి కొంతమంది ఎవరు పోలేకపోయారు. అటువంటి సిచ్యువేషన్లో ఒక మీడియా మీడియా సంస్థకు సంబంధించిన ఒక ప్రతినిధి ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకొని ఆ యొక్క కష్టాలను టెలికాస్ట్ చేయడం జరిగింది. దాన్ని చూసి కొంతమంది మనసున్న మహానుభావులు ఆ యొక్క కరోనా వైరస్ సోకిన కుటుంబానికి అంతా కూడా వాళ్ళ శక్తి మేరకు సంబంధించి నిత్యావసర సరుకులు కూడా ఆ కుటుంబానికి సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఇందులో మీడియా వాళ్ళు పోషించిన పాత్ర ఎక్స్ట్రాఆర్డినరీ, మార్వెలస్, ట్రెమెండస్, నో వర్డ్స్ టు సే అబౌట్ ది డూయింగ్ ది సచ్ డైనమిక్ ప్రొఫెషనల్ డ్యూటీస్ నౌ ఎ డేస్. కాబట్టి ఇక్కడ గుర్తింపదగ్గ విషయం ఏంటంటే ఆ యొక్క బాధిత కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని మీడియా రూపంగా మనసున్న మనుషులకి తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ కోఆర్డినేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కోఆర్డినేట్ చేయడంలో వాళ్ళ యొక్క సేవలకి, అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సేవలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకో విషయం చెప్పడం ఏమనగా, మన భారత రాజ్యాంగం, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్ టు
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ కాబట్టి ఈ విషయంలో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా చాలా ఎనలేని సేవలు చేస్తున్నారు అంటే సేవలు మీన్స్ సర్వీస్ మీన్స్ డ్యూటీస్ డెడికేటింగ్ డ్యూటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిబేటబుల్ క్వశ్చన్ అంటే ఒక ఇష్యూ మీద ఒక చర్చనీయాస్పదమైన విషయం మీద పబ్లిక్ లో ఒక వ్యక్తి ఒక విషయాన్ని ధైర్యంగా నిర్మోహపాటంగా నిర్భయంగా మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తికి ఆ యొక్క రైట్ క్రియేట్ చేసేది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ దాంట్లో దేర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే ఒక వ్యక్తిని మనల్ని అడిగా ఏమయ్యా ఇంత నిర్భయంగా ఒక విషయాన్ని మాట్లాడుతున్నావు అంటే ఏముంది సార్ నేను పేపర్లో చూశాను టీవీలో చూశాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ప్రజలకి అంత అంత నమ్మకాన్ని ఇటువంటి రంగము పత్రికా రంగం కాబట్టి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అంతేకాకుండా పత్రికా రంగం అనేది ఒక స్వతంత్ర సమరానికి ముందు కూడా ఈ యొక్క పత్రికా రంగానికి చారిత్రాత్మక ఘటన ఉంది ఎందుకంటే అప్పట్లో స్వతంత్రానికి ముందు తెల్లదొరలు ప్రశ్నించింది పత్రికా రంగం అంతేకాకుండా స్వతంత్రం కావాలని అప్పట్లోనే ఘోషించిన రంగము పత్రికా రంగం స్వతంత్ర తదనంతరం కూడా ఎన్నో విషయాల మీద గొంతెత్తి ఎరుగట్టు చాటింది పత్రికా రంగం సమాజంలో ఉన్నట్టు జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద దారిద్ర్యాల మీద అరాచకాల మీద అవినీతి మీద ఇంకా పెత్తందారుల మీద ఎలుగెత్తు చాటేది పత్రికా రంగం కాబట్టి పత్రికా రంగం పుట్టిందే ప్రశ్నిస్తూ పుట్టింది పత్రికా రంగం అనేది ప్రశ్నిస్తూ ఉండటం అనేది ఇట్ ఈస్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ది మీడియా కాబట్టి పత్రికా రంగం ఎప్పుడు తలచుకొని పనిచేయదు ప్రశ్నిస్తూనే ఉంటుంది సమాజంలో జరిగే విషయాల మీద ఎప్పుడు పుట్టే విజిలెంట్ వ్యూ టువర్డ్స్ ది పబ్లిక్ ఇష్యూస్ కాబట్టి ప్రజలతో మమేకమయ్యి ప్రజలతో కలిసి నడుస్తూ ఉండే రంగము పత్రికా రంగం కాబట్టి ఈ యొక్క పత్రికా రంగానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను అంతేకాకుండా ముఖ్యంగా ఒక పత్రికా రంగానికి సంబంధించిన పాత్రికేయుడు తన కలంతో తన మాటలతో వందల సంఖ్యలో మరియు వేల సంఖ్యలో జనాల్లో ఉద్యమ బాటను పట్టించగలడు అదే కలంతో అదే మాటలతో ఆ ఉద్యమ బాట పట్టిన ప్రజల్ని వెనుతిరిగి సత్తా ఉన్నటువంటి రంగం ఏంటంటే పత్రికా రంగం కాబట్టి అటువంటి పత్రికా రంగానికి ఎంతో చారిత్రాత్మక కథనం ఉంది మనం గతాన్ని చరిత్ర కనుక చూసినట్లయితే ఎంతోమంది ఉద్యమకారులు పత్రికా రంగంలో పాత్రికేయులుగా మరియు సంచాలకులుగా పనిచేసిన వాళ్ళే చరిత్రను చూసుకున్నట్లయితే మన స్వతంత్ర పోరాటంలో మహోన్నత వ్యక్తి గొప్ప వ్యక్తి అయినటువంటి గాంధీ మహాత్ములు కూడా అప్పట్లో ఉద్యమాల్లో ఉంటూ ఒక పత్రికా రంగానికి సంచాలకులుగా పనిచేసి ఉన్నారు అదేవిధంగా బాలగంగాధర తిలక్ గారు కూడా స్వతంత్ర సమరయోధులు బాలగంగాధర తిలక్ గారు కూడా ఉద్యమ బాటలో ఉంటూ ఒక పత్రికా రంగానికి సంచాలకులుగా పనిచేసిన సందర్భం కూడా ఉంది అదేవిధంగా ప్రపంచం గర్వింపదగ్గ వ్యక్తి ప్రపంచం మర్చిపోలేనటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్ గారు కూడా పత్రికా రంగంలో సంచాలకులుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి పత్రికా రంగం అనేది ప్రజలతో కలిసి ప్రజలతో మమేకమయ్యి ప్రజల యొక్క కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఉద్యమ మార్గంలో పయనిస్తూ ప్రజలతో మమేకమయ్యినటువంటి రంగం పత్రికా రంగం కాబట్టి అటువంటి పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క పాత్రికేయులు కూడా అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను పత్రికా రంగం అనేది ఇట్ ఈస్ ఎ నోబుల్ ప్రొఫెషన్ సో ద పర్సన్స్ హూ ఆర్ డూయింగ్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ ఇన్ దిస్ ఫీల్డ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాట్స్ మై హార్ట్ ఫుల్ థ్యాంక్ టు ది ఎంటైర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మోర్ ఓవర్ ది కీ ఆబ్జెక్ట్ అండ్ ప్రైమ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది జర్నలిస్ట్ ఈస్ టు కలెక్ట్ అండ్ గ్యాదర్ ది ప్రాపర్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ దట్ సచ్ ఇన్ఫర్మేషన్ షుడ్ మేక్ ఇన్ టు పీసెస్ అండ్ రైట్ ఇన్ టు పీసెస్ ఆఫ్టర్ దట్ సచ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ఫెయిర్లీ అండ్ హానెస్ట్లీ అండ్ బ్యాలెన్స్డ్లీ వితౌట్ ఫియర్ సో దట్ ఈస్ ద ప్రైమ్ ఆబ్జెక్ట్ పారామౌంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది జర్నలిస్ట్ అటువంటి పత్రికా రంగంలో డెడికేటింగ్గా మరియు సాక్రిఫైస్గా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క
పత్రికా రంగాని అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నౌ ఏ దిస్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్ ది ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆల్సో ప్లే కీ అండ్ వైటల్ రోల్. థ్యాంక్ యూ వెరీ మచ్.